హే గైస్, ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ట్రిక్ అనేది చెప్తాను. అంతకంటే ముందర ఈ వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఎన్నో వీడియోస్ అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, మన ఫ్రెండ్స్ కి ఎవరికైతే వాట్సాప్ లో ఏదైనా ఒక మెసేజ్ చేద్దాం అనుకున్నప్పుడు, సో ఆ మెసేజ్ టైపింగ్ చేయాలనుకుంటే చాలా అంటే చాలా టైం అనేది పడుతూ ఉంటుంది. ఈ స్పీచ్ నోట్స్ గనక యాప్ యూజ్ చేసినట్టయితే మీరు సింపుల్ గా 1 మినిట్ లో ఎంత పెద్ద మెసేజ్ అయినా మీరు మాట్లాడితే చాలు, ఆటోమేటిక్ గా అది టైప్ అవుతూ ఉంటుంది. దాన్ని మనకి నచ్చిన విధంగా మన ఫ్రెండ్స్ కి పంపుకోవచ్చు. ఈ యొక్క యాప్ యొక్క లింక్ ను నా వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా ప్లేస్టోర్ కి వెళ్ళి స్పీచ్ నోట్స్ అని క్లిక్ చేసినా గానీ మీకు ఈ యొక్క యాప్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నేను ఈ యాప్ ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మనకి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇక్కడ మనకి స్పీకర్ ఒకటి కనపడుతుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే పంపుదాము, ఏ కంటెంట్ అయితే మన ఫ్రెండ్స్ కి పంపుదాం అనుకుంటున్నామో దాన్ని మనం మాట్లాడడం స్టార్ట్ అనేది చేయాలి. అది ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా టైప్ అనేది అవ్వడం జరుగుతుంది స్క్రీన్ మీద. టోటల్ గా టైప్ అయిన తర్వాత మనకి మన ఫ్రెండ్స్ కి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మన ఫ్రెండ్స్ కి అయితే పంపవచ్చు. ఇదేంటంటే మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, మేజర్ గా మనకి వాట్సాప్ లో ఎవరికైతే చాటింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద మెసేజ్ పంపాలనుకున్నప్పుడు, సో చాలా టైం అనేది పడుతూ ఉంటుంది. మనం అనుకున్న మన మనసులో ఏదైతే అనుకుంటామో, అంటే ఈ విధంగా పంపుదామని కంటెంట్ ఏ విధంగా అయితే అనుకుంటామో దాన్ని మనం మాట్లాడితే చాలు, ఆటోమేటిక్ గా అదే మనకి టైప్ చేసి ఇస్తుంది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఈ కంటెంట్ ని మనం టోటల్ గా సెలెక్ట్ చేసుకొని కాపీ క్లిక్ చేసుకొని, సో ఎవరికైతే మనం వాట్సాప్ లో పంపాలనుకుంటున్నామో, సో ఇక్కడికి వచ్చేసి జస్ట్ పేస్ట్ అనే క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మన ఫ్రెండ్స్ కి ఎవరికైనా మనకి వాట్సాప్ లో పెద్ద పెద్ద మెసేజ్లు పంపుకోవాలనుకుంటే, సో ఈ యాప్ యొక్క ఈ స్పీకర్ బాక్స్ యూజ్ చేసి మీరు వాయిస్ అనేది మాట్లాడడం స్టార్ట్ చేసి ఆటోమేటిక్ గా టైప్ అవుతుంది, దాన్నే తీసుకొని మన ఫ్రెండ్స్ కి షేర్ అనేది చేయవచ్చు. సో ఇలాంటి యాప్స్ అనేవి మనకి దొరకవు. సో ఇట్లాంటి దొరికినప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ లో, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం మాట్లాడేది టైప్ చేసి ఇచ్చే యాప్స్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ ట్రిక్ ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.